ఈరోజు ఒక మంచి ఐటమ్ తో మీ ముందుకు వచ్చాను అదేంటో తెలుసా జొన్న దోశలు జొన్న దోశలు వేసుకోవడానికి ఒక కప్పు జొన్న పిండి అలాగే ఒక కప్పు బియ్య పిండి కావాలి ఎంత జొన్న పిండి వేస్తున్నామో అంత బియ్య పిండి మనం వేసుకోవాలి సో ఇప్పుడు జొన్న పిండి ఒక బౌల్ వేసుకున్న తర్వాత అలాగే బియ్య పిండి కూడా ఒక బౌల్ వేసుకున్నాం ఈ రెండు పిండిలకి సరిపడా ఉప్పు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి మిరపకాయలు అయితే పిల్లలకి ఇలాగే పచ్చి మిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తే వాళ్ళు తినడం ఇబ్బంది అనుకుంటే గనక కొంచెం పచ్చి మిరపకాయల పేస్ట్ వేసుకున్నా కూడా పర్వాలేదు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు సో ఇప్పుడు మనం జీడిపప్పుని సన్న సన్నగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న జీడిపప్పుని కూడా ఇందులోనే వేసేద్దాం వేసి ఒకసారి అన్ని కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం పిండిలో అన్ని చక్కగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం నీళ్ళు యాడ్ చేసుకోవాలి దోశ పిండిని ఎలా కలుపుకుంటాం ఈ పిండిని కూడా మనం అలాగే కలుపుకోవాలి బియ్య పిండి వేసాం కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువగానే పడతాయి బియ్య పిండి వేయకుండా మొత్తం జొన్న పిండి వేస్తే దోశ అస్సలు రాదు విరిగిపోతూ ఉంటుంది సో అందుకే బియ్య పిండి వేస్తే బాగుంటుంది అలాగే బియ్య పిండితో మంచి రుచి కూడా వస్తుంది అట్లకి కదా స్టవ్ మీద పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం ఫస్ట్ కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయ ఉంటుంది కదా ఉల్లిపాయని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని పెనం పైన అప్లై చేసుకోవాలి ఉల్లిపాయతో ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా అలాగే నీళ్ళు కూడా పైన వేసాం కదా ఇప్పుడు మనం తడుపుకున్న జొన్న పిండిని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి మనం రవ్వ దోశ ఎలా వేసుకుంటాం అలా వేసుకోవాలి దోశ వేడైన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మెల్లిగా ఇలా మెల్లిగా తీసుకోవాలి ఈ దోశ క్రిస్పీ క్రిస్పీగా తింటూ ఉంటే భలే టేస్టీగా ఉంటుంది బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే ఎక్కువ క్రిస్పీగా ఉంటుంది ఇలా తీసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా ఉందో ఇప్పుడు చాలా ట్రెడిషనల్గా ఇక్కడ నేను అరటాకుతో ప్లేటింగ్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసి నేను ఇక్కడ పల్లి చట్నీ పెట్టుకున్నాను అలాగే పుట్నాల పొడి చిట్లం పొడి అంటాం కదా పుట్నాల పొడి పెట్టుకున్నాను ఈ రెండింటి కాంబినేషన్తో జొన్న దోశ చాలా బాగుంటుంది తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి జొన్న దోశ తయారు చేయ విధానం ముందుగా ఒక ఎంటీ బౌల్లో ఒక కప్పు జొన్న పిండి ఒక కప్పు బియ్య పిండి ఉప్పు సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు జీడిపప్పు ముక్కలు వేసి నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పెనం పైన దోశలు వేసుకుంటే జొన్న దోశలు రెడీ జొన్న దోశలతో పాటు అల్లం పచ్చడి
పుదీన పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది.